వెల్కమ్ టు మై ఛానల్ మోమ్ అండ్ సిస్టర్స్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో టేస్టీ దోసకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 5 to 6 స్మాల్ సైజ్ ఆనియన్స్, 5 to 6 గ్రీన్ పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక దోసకాయ తీసుకున్నాను, కొన్ని టమాటాలు 6 to 8 టమాటాలు అండి స్మాల్ సైజ్లో. కొత్తిమీర కల్లమాకు తీసుకున్నాను, వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొన్ని ఆవాలు వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చికాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకున్నానండి. కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఈ ప్యాన్లో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ని మీడియంలో పెట్టుకొని కొత్తిమీర కరమాకుని వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ మనము టమాటాలు కట్ చేసుకున్నాం కదండి, అది కూడా ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. మూత పెట్టుకొని ప్యాన్ మీద 5 మినిట్స్ వరకు మనం వెయిట్ చేయాలండి. 5 మినిట్స్ తర్వాత ఆ మూత తీసేసి కొంచెం చూస్తే ఆయిల్ పైకి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ దాకా పోసుకున్నానండి. కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ప్యాన్ మీద మూత పెట్టుకొని కొద్దిసేపు 5 మినిట్స్ దాకా ఉడకబెట్టుకున్నానండి. మూత తీసుకున్న తర్వాత కొంచెం కలుపుకుంటే మనకు తెలిసిపోతుందండి, దగ్గరకు అయిపోతుంది కర్రీ, ఆయిల్ కూడా పైకి తేలిపోతుంది పర్ఫెక్ట్గా. టేస్టీ దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి.